డైరెక్టర్స్ గురించి చెప్పాలని అందరూ వెరీ సపోర్టివ్ డైరెక్టర్స్, నాకు రాఘవేంద్రరావు గారు కానీ, రాజమౌళి కానీ, కృష్ణవంశీ గారు కానీ, తర్వాత మన రవిబాబు గారు కానీ, బి గోపాల్ గారు కానీ, విఎన్ ఆదిత్య గారు, ఇప్పుడు రీసెంట్గా కత్తి తీస్తున్న మల్లి కానీ, అందరూ వినయ్ వివి వినాయక్ గారు కానీ, అందరు పెద్ద మంచి డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశాను ఆల్మోస్ట్. శేఖర్ కమల్ గారితో చేయాలి, చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా అవకాశం రాలేదు. ఓ డెఫినెట్గా ఆయన్ని కలుస్తాను, అడుగుతాను. అండ్ బేసిక్లీ రాజమౌళి అంటే తను శాంతినివాసం డైరెక్ట్ చేశాడు కాబట్టి అప్పటి నుంచి పరిచయం. శాంతినివాసం యాజ్ శాంతినివాసం డైరెక్టర్ అప్పటి నుంచి ఆయన ఫిల్మ్స్ చేయకముందు నుంచి పరిచయం కాబట్టి ఈరోజుకి తన ఫిల్మ్ అంటే ఏంటి, ఏం చేయాలి, ఏం అడగను, డైరెక్ట్గా వెళ్ళిపోవడం చేశాడు. రేపే షూటింగ్ అంటే కూడా ఎలాగో అరేంజ్ చేసుకుని మేనేజ్ చేసుకుని వెళ్ళి చేశాడు. ఐ రియలీ లైక్ హిస్ హార్డ్ వర్క్, ఆయన డెడికేషను. ఈరోజు ఆయన స్టేజ్లో ఉన్నారంటే రాజమౌళికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయన థింకింగ్ పర్స్పెక్టివే టోటలీ డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. మనం ఇలా చెప్తాడు అనుకుంటే అలా చెప్పడు, వేరేగా ఉంటుంది అది. సో దట్ ఈస్ నైస్. తను చెప్పిన దాంట్లో మనం అట్లీస్ట్ ఒక 50-60% చేసినా సరే యూల్ గెట్ గుడ్ మార్క్స్. మర్చిపోలేని సంఘటన అంటే మేము ఒకసారి కార్గిల్ దీనికోసం డబ్బులు కలెక్ట్ చేయడానికి వెళ్ళాం అందరు ఆర్టిస్టులు అందరూ కలిసి వైజాగ్లో. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎండకి ఫుల్గా ఎండలో తిరుగుతున్నాము, చాలా అలిసిపోయి ఉన్నాము. అలా అందరు తలో సైడ్ వెళ్ళాం, అందరం ఒక్కొక్క వైపు వెళ్ళాం కలెక్ట్ చేయడానికి. ఈ ప్రాసెస్లో ఏంటంటే నన్ను చూసి ఒక ఆవిడ, ముసలావిడ పాపం, ఆవిడ ఇంట్లోకి పిలిచి ఆవిడ అప్పటికప్పుడు దోశలేసి వేడివేడిగా, బాబు మీరు ఇంత కష్టపడుతున్నారు, మీకు అవసరం లేదు, అయినా సరే మీరు కార్గిల్ సోల్జర్స్ కోసం మీరు ఇలా కలెక్ట్ చేస్తున్నారు, చాలా బాగుంది, మీకు డబ్బులు ఇచ్చే అంత స్టేజ్ కాదు నాది, నీకు డెఫినెట్గా నీకు ఏదైనా పెట్టగలను నేను అని చెప్పి ఆవిడ అప్పటికప్పుడు వేడివేడిగా దోశలేసి పెట్టింది. నేను అది లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అది, అంత అభిమానం జస్ట్ అంతే. చిరంజీవి గారితో అనుభవం అంటే ఫస్ట్ ఇందిరా చేశాను కదా, ఇందిరా చేసినప్పుడు రేపు షూటింగ్ అనగా ముందు రోజు నైట్ అంతా నిద్రలేదు, ఎందుకంటే రేపు చేయబోయేది ఇందిరా, అది చిరంజీవి గారి సినిమా, నా ఇష్టమైన హీరో సినిమా. సో ఎలా ఆయన ఎలా ఫేస్ చేయాలి, ఎలా మాట్లాడాలి, నాకు అసలు అంటే నాకు అన్నీ ఏంటంటో గుర్తొస్తున్నాయి. నైట్ అంతా నిద్రలేదు, పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేస్తున్నాను, ఆయన ఇంకా రాలేదు, డైరెక్టర్ గారు గోపాల్ గారు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ అంతా రెడీ అయిపోయింది, ఇంకా రాలేదు, సరే హీరో గారు లేట్గా వస్తారేమో, ఆయనకి వేరే టైం చెప్పారో అనుకున్నాను. అనుకు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తున్నాను, తర్వాత తెలిసింది చిరంజీవి గారు న్యూజిలాండ్లో సాంగ్ షూటింగ్లో ఉన్నారని. అదేంటి చిరంజీవి గారు న్యూజిలాండ్లో ఉండడం ఏంటి, ఆయనతో అనుకున్నానే అని డైరెక్టర్ గారిని అడిగితే, లేదు లేదు ఆయన కాంబినేషన్ కాదు, మీది సెపరేట్, చిరంజీవి గారు ఇక్కడ లేరు, అక్కడే ఉన్నారు ఇది అని చెప్పారు. చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ, ఆయన ఉంటారేమో అని, ఆయనతో చేయాలి ఎలా చేయాలనే భయం ఒక పక్క అయితే, ఒక పక్క ఆనందం ఆయన్ని చూసి ఆయనతో ఆయన కాంబినేషన్లో చేస్తున్నాను ఇది అదే. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత కాదు, మా ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత నాకు ఒకరోజు బి గోపాల్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన మేనేజర్ ఫోన్ చేసి గోపాల్ గారికి ఇచ్చారు. గోపాల్ గారికి ఇచ్చి, సమీర్ ఎక్కడున్నామా అంటే, నేను సార్ ఇంట్లో ఉన్నాను సార్, ఎవరో మాట్లాడతారంటమ్మా నీతోటి అని. అలాగే అన్నాను. కట్ చేస్తే చిరంజీవి గారు, సమీర్ నేను చిరంజీవి మాట్లాడుతున్నానమ్మా అన్నారు. నాకు సౌండ్ లేదు, షివరింగ్ వచ్చేసింది అని అన్నా చెప్పండి అన్న అని చెప్పి, తర్వాత చాలా బాగా చేసావు, రష్ చూశాను ఈ రోల్కి. యాక్చువల్లీ మేము తమిళ హీరో శరత్ కుమార్ని అనుకున్నాం, బట్ నువ్వు చాలా బాగా చేసావు, కంగ్రాచులేషన్స్, చెప్దామని చెప్పి నేనే ఫోన్ చేయమన్నాను అంటే నాకు ఇంకా అసలు మాట్లాడలేవు. ఐ వాజ్ సో డ్యామ్ హ్యాపీ అనమాట, చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత అదే సినిమాకి 175 డేస్ ఫంక్షన్లో చిరంజీవి గారితో పాటు స్టేజ్ మీద షీల్డ్ తీసుకోవడం, ఇది అది తీశారు, మెమరబుల్ ఇన్సిడెంట్స్. అప్పటికి ఏంటి ఆయనతో కలిసి చేయలేదు అని బాధ ఇంకా ఉంది కదా, అది ఠాగూర్తో అది తీరిపోయింది. ఠాగూర్లో వివి వినాయక్ గారు దేని, ఓన్లీ ఆ ఫ్రేమ్లో చిరంజీవి గారు నేను ఇద్దరమే. సో దట్ ఈస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా జై చిరంజీవి,
అది చేశాను. స్టాలిన్ మిస్ అయ్యాను. సో చిరంజీవి గారితో ఎక్స్పీరియన్స్. అండ్ జై చిరంజీవి టైంలో నేను కెమెరా, కొత్త కెమెరా తీసుకొచ్చాను. ఆయన ఏమో సమీర్ నువ్వేంటి, ఆయన నన్ను ఏమడిగారంటే సమీర్ నీకు షాట్ ఉందా అన్నారు. లేదన్నా అన్నాను. అంటే నువ్వు ఒకసారి రా అని క్యారవాన్లోకి తీసుకెళ్ళారు. అప్పుడు నేను మాల్లో ఉన్నాను, అయ్యప్ప మాల్లో ఉన్నాను. నువ్వు సమీర్ అంటావు నీ పేరు, మాల వేసుకుంటావు, తెలుగు బాగా మాట్లాడతావు, ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు, నాకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉందంటే అది తీర్చేసుకోవాలి నేను అర్జెంటుగా, లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు, అసలు ఏంటి చెప్పు ఇఫ్ ఇట్ ఇస్ ఓకే ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే, అదేం లేదనే, నేను పక్కా క్రాస్ బ్రీడ్, మా ఫాదర్ ముస్లిం, మా మదర్ బ్రాహ్మణ్, సో ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, నాకు అలాంటిది ఏమి కాస్ట్ ఫీలింగ్ పట్టింపులు ఏం లేవు, సో నేను అన్నీ చేస్తాను ఆయనలా పట్టేసుకుని. దట్ వాజ్ ది బెస్ట్ మూమెంట్ అనమాట నా లైఫ్లో చిరంజీవి గారితో. మగధీర గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. మగధీర మళ్ళీ రాజమౌళిది, రామ్ చరణ్ తోటి. అంటే నేను ఇప్పుడప్పుడే రామ్ చరణ్ సినిమా వస్తుంది అనుకోలేదు, లక్కీగా మగధీర లాంటి సినిమా, దానిలో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ ఫిల్మ్ మేడ్, దట్స్ అ గ్రేట్ లక్ అండ్ ఆనర్ ఫర్ మీ. చరణ్ తోటి ఏంటంటే, చరణ్ ఈజ్ అ వెరీ కూల్ అండ్ హ్యాపీ గోయింగ్ గై అన్నమాట. ఎలా అయితే చిరంజీవి గారితో వర్క్ చేస్తే ఎలా అనిపించిందో, చరణ్తో వర్క్ చేసిన ఆల్మోస్ట్ నాకు సేమ్ ఫీలింగ్ అనిపించింది. తన మ్యానరిజం కానీ, తన వే ఆఫ్ టాకింగ్ కానీ, ఇదంతా చిరంజీవి గారు ఎలా ఉంటుందో చరణ్ అలాగే ఉండింది. హీఈస్ అ బిట్ మోర్ ఫ్రెండ్లీ బికాస్ ఆల్మోస్ట్ హీఈస్ అ యంగ్ హీరో అండ్ హ్యాపెనింగ్ హీరో టుడే. సో చరణ్ తోటి ఏంటంటే, తను ఒక స్టార్ లాగా దీనిలాగా ఉండడు, జనరలీ నార్మల్, చాలా నార్మల్గా ఉంటాడు, చాలా ప్లేఫుల్గా ఉంటాడు లొకేషన్లో. తనతోటి ఏంటంటే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మెరుపు అని ఇంకోటి వస్తుంది, దాంట్లో కూడా చేయబోతున్నాను నేను. అది ఇంకా స్టార్ట్ కాలేదు, నా వర్క్ స్టార్ట్ కాలేదు, వాళ్ళది ఆల్రెడీ జరుగుతుంది. సో వర్కింగ్ విత్ చరణ్ ఈజ్ ఆల్సో గ్రేట్, మంచి ఎక్స్పీరియన్స్ అండ్ బిగ్ లక్ ఫర్ మీ. నాకు బాగా ర్యాప్ అంటే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ మోర్ దెన్ అ ఫ్రెండ్. తను ఏంటంటే, బేసిక్లీ తన మెంటాలిటీ చాలా మంచి మెంటాలిటీ జూనియర్ది, తారక్ది. జూనియర్ అంటే కొడతాడు నన్ను, తారక్ది. హీఈస్ ఐ మీన్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ తను. ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తాడు. అండ్ హీఈస్ ఆల్సో లైక్, తను చరణ్ అండ్ తారక్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మళ్ళీ దే బోత్, ఐ మీన్ ఇద్దరు కూడా అంటే అల్లరంటే అల్లరి, మామూలు అల్లరి కాదు తారక్ది అయితే లొకేషన్లో. అండ్ హీ సో ప్లేఫుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ప్రొఫెషనల్. ఎంత గొడవ చేస్తాడు, ఎంత గాల్ చేస్తాడో టు కీప్ ద లొకేషన్ లైవ్లీ, అంత డెడికేటెడ్గా తన పని తను చేసుకుంటాడు వెళ్ళిపోతాడు. మనం ఆ ట్రాన్స్లో ఉంటాం, తన పని తను చేసుకుంటాడు వెళ్ళిపోతాడు. తను హీస్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు అందరూ బాగా పరిచయం నాకు. వర్కింగ్ విత్ ఎన్టీఆర్ అంటే, ఫస్ట్ నేను తను ఫిల్మ్ చేసిన స్టూడెంట్ నెంబర్ వన్, తర్వాత సింహాద్రి, తర్వాత రాఖీ, ఇలా చాలా సినిమాలు చేశాను నేను ఎన్టీఆర్ తోటి. నా అల్లుడు అదొకటి. అండ్ హీస్ లవ్లీ గాయ్, వెరీ డెడికేటెడ్ గాయ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ గాయ్. ఫైట్స్, డాన్స్, పర్ఫార్మెన్స్, ఏ దీనిలో చూసుకున్నా సరే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఫెలో. అంత అండ్ భయంకరమైన మెమరీ, 3-4 పేజీలు ఇలా ఇలా చెప్పేస్తాడు వితౌట్ ఎనీ ఫంబ్లింగ్ ఆర్ ఎనీథింగ్. హీస్ గ్రేట్. నేను ఇంకా ఏమి రీచ్ అవ్వలేదు, నాకు తెలిసి నేనేమి రీచ్ అవ్వలేదు. నేను పెద్దగా అచీవ్ చేశాను అని చెప్పుకోవడానికి అంటే, పెద్దగా ఇంకా ఏమీ అచీవ్ చేయలేదు, చెయ్యాలి, ఇంకా చేయాల్సింది ఇంకా రాలేదు, ఇంకా అలాంటిది పడాలి, పడుతుంది అనే నమ్మకం ఉంది. బట్ దానికన్నా మించి నేను అచీవ్ చేసింది ఏంటంటే, ఒక మంచి సర్కిల్. ఈరోజు దాకా దేవుడి దయవల్ల ఎవరి దగ్గర కూడా వీడు బాగా చేయలేదు, వీడి బిహేవియర్ బాగాలేదు, లేకపోతే అలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ ఈ రోజుకి టచ్ వుడ్ ఎవరి దగ్గర రాలేదు. ఇట్స్ బీన్ 12 ఇయర్స్, 12 సంవత్సరాలుగా
ఎవరి దగ్గర బ్యాడ్ నేమ్ అయితే రాలేదు. ఈ రోల్ ఆడయ్యుంటే బాగా చేసేవాడు, అనవసరంగా సమీర్కి ఇచ్చామని ఎవరు ఇప్పటిదాకా ఫీల్ అవ్వలేదు. నా వెనక కాదు, నా ముందు కాదు, ఎవరు కూడా అలా ఫీల్ అవ్వలేదు అనలేదు. అది ఒక పెద్ద అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. పెద్ద పెద్ద డైరెక్టర్స్, రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్తో వర్క్ చేశాను, పెద్ద హీరోస్ అందరితోటి వర్క్ చేశాను ఆల్మోస్ట్. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, ఈ యంగ్ హీరోస్ అందరూ, ఎన్టీఆర్, ఒక మహేష్తో తప్ప అందరితోటి వర్క్ చేశాను. ప్రభాస్, నితిన్, ఎవ్రీ వన్, ఐ వర్క్డ్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి. రవితేజ, శ్రీకాంత్, అందరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేనంటే బాగానే ఇష్టపడతారు. నేను కొంచెం జోవియల్ కైండ్ ఆఫ్ మూవింగ్, నేను చాలా ఫాస్ట్గా కలిసిపోతాను, ఆ మెంటాలిటీ నాది. అండ్ మనకి ఈగోలు గీగోలు అసలు ఏమాత్రం దగ్గరికి కూడా రావు. సో ఇంత మంచి సర్కిల్ని సంపాదించుకోవడం రియలీ ఐ ఫీల్ దట్ ఈస్ అన్ అచీవ్మెంట్.